పర్లేదండి, కొంచెం కంట్రోల్ అవుతుంది. ఈ ఈవినింగ్ టైం ఎక్కువ తిరుగుతున్నారు, కంట్రోల్ చేయడానికి వెహికల్ చెకింగ్ లీవ్ పెడుతున్నాం, కానీ అయినా ఆగట్లే. జనరల్ ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చల్లగొండం వల్ల ఏంటో తెలియదు, మరి బయటకు వచ్చేస్తున్నారు ఎక్కువ మంది. మిగతా టైంలో అక్కడక్కడ తిరుగుతున్నారు. ఎక్కువ హాస్పిటల్ అండి, మెడికల్ షాపులు ఇవి 24 అవర్స్ అని చెప్పిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఒక టాబ్లెట్ చూపించడం హాస్పిటల్ అని చెప్పడం, ప్రతి ఒక్కరు అదే రీజన్. ప్రిస్క్రిప్షన్ ఏదో ఒకటి చూపిస్తున్నారు అంతే, అది ఎప్పటిదనేది ఏమి ఉండదు. ఇక అదొకటి అది ఒక్కటే మెయిన్ రీజన్ అయిపోయింది అందరికి. ఇద్దరు ముగ్గురు త్రిబుల్ రైడింగ్ కూడా వెళ్ళిపోతున్నారు, ఏదో లేదంటే ఫీవర్ వచ్చిందని మెయిన్ హాస్పిటల్ రీజన్ ఒకటి చూపిస్తున్నారు అంతే. ఇంక సూచనలు ఏముంది, ఆల్రెడీ అన్నీ వస్తున్నాయి టీవీలో, మీరు కూడా ప్రచారం చేస్తున్నారు కదా ఎక్కువ. ఎంత మేము రోడ్ల మీద పడి ఉంటున్నాము, అయినా సరే ఎవరికి తెలియట్లేదు. ఏదో మేమేదో ఫైన్ వేస్తున్నామన్న ఫీలింగ్తో చూస్తున్నారు, కానీ వాళ్ళ సేఫ్టీ కోసం అనేది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు మమ్మల్ని పోలీసులు ఆపుతున్నారు, లేదంటే కొడుతున్నారు తిడుతున్నారు, ఇదే ఇది ఒక్కరైతే చెప్తున్నారు, కానీ వాళ్ళ సేఫ్టీ కోసం మేము 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నాం, రోడ్ల మీద పడి ఉంటున్నాం అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఈవినింగ్ టైం అయ్యేసరికి కొంచెం వెదర్ కూడా కూల్గా ఉండాలో వీళ్ళు, ఏదో బయటికి ఈ హాస్పిటల్ వంకతో షికారు కన్నా ఫీలింగ్తో వచ్చేస్తున్నారండి బయటికి. అది వాళ్ళు ఎప్పటికి తెలుసుకుంటారనే తెలియదు. పోనీ ఏమన్నా పోనీ ఎడ్యుకేటెడ్ కాదంటే, ఎడ్యుకేటెడ్ కంటే మామూలు పని చేసుకునే వాళ్ళు బెటర్ అండి. అందరూ మాస్కులు కట్టుకొని వస్తున్నారు, పోనీ వచ్చినా వాళ్ళ ఇళ్లలోనే ఉంటున్నారు పని చేసుకునే వాళ్ళు. ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళు ఎక్కువైపోయారు, వీళ్ళకి చెప్తున్నా సరే రెక్లెస్గా వెళ్ళిపోతున్నారు. అసలు ఫైన్ లేస్తున్నామండి. ఇప్పుడు 188, 269 ఒకటి పెట్టారు కదా కోవిడ్, ఇది వైలేషన్ చేస్తే కనుక కేసులు పెట్టామని, అవి అయితే పెట్టేస్తున్నాం మేము కేసులు. మా ఇన్ఛార్జ్ సార్కి చెప్పేసి కేసులు మాత్రం కట్టేస్తున్నాం వాళ్ళని. అయితే అయినా కానీ వినట్లేదు, అది ఎలా తగ్గిద్ది అనేది ఇంకా అవేర్నెస్ కల్పించాలి. ఇంకా మీరే అవేర్నెస్ కల్పిస్తే ఏమన్నా తగ్గితీయము అడగొచ్చండి. ఏముంది ఇప్పుడు బయటకు రావద్దనే కదా మేము చెప్పేది, ఆపి అడగొచ్చు. రీజన్ కరెక్ట్గా ఉంటే పంపిస్తాం మేమే, రీజన్ కరెక్ట్గా లేనప్పుడు ప్రతి ఒక్కళ్ళు మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఒకటి చూపించేసి హాస్పిటల్ అంటే ఎలా అసలు? అది వాళ్ళ సేఫ్టీ కోసం అడుగుతున్నాం అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మెయిన్ హాస్పిటల్ ఒకటి రీజన్ చెప్పేస్తున్నారు అంతే. ప్రతి ఒక్కళ్ళు ఎంతమందికి హాస్పిటల్లో అసలు రీజన్ వస్తుందని ఆలోచించాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.